Karona case lapai Telangana Health Director Srinivasa Rao Kilaka Vyakhyanalu Chesaru. Prapancha Vyaptanga Karona case lu perugutunnayi annaru. US lo rojuki 10 lakshala case lu namodavutunnattu telipaaru. Ranunna rojullo 90% case lu Omicron ve untayani. Prastutam Delta 50% Omicron 50% case lu unnayi annaru. Avasaramaitene aspatrilo admit chesukovalani private aspatrulaku DH vignapti chesaru. Vache 4 varallo Karona tara sthayilo untundannaru DH. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలన్నారు. అంటే నమ్మకుండా దయచేసి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే సలహాలు సూచనలు ఇస్తుందో అవన్నీ కూడా మీరు పాటించండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక 1% హాస్పిటల్ అడ్మిషన్స్ రిక్వైర్ అయినా సరే అవసరమైనా సరే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే మనకున్న హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నది. సో ఇది ఇంకా కూడా అధికంగా భారమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలు గమనించాలి. అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో రావద్దు అనుకుంటే మీరు ఏదైతే ఈ కోవిడ్-19 నిబంధనలు ఉన్నాయో ఈ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా మనం ఈ థర్డ్ వేవ్ నుంచి అత్యంత త్వరగా అంటే కేవలం వచ్చే 4 నుంచి 6 వారాల్లోనే పూర్తిగా బయటపడి మనం నార్మల్ పరిస్థితి ఏదైందో సాధారణ పరిస్థితిందో మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితుల్లో గత 2 వేవ్స్ నుంచి మనం నేర్చుకున్న అనుభవాల నుంచి మళ్ళీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఈ రిస్ట్రిక్షన్స్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అని చెప్పేసి ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నామో ఈ రిస్ట్రిక్షన్స్ని దయచేసి తూచా తప్పకుండా పాటించండి. వీటి ద్వారా అనేక కోట్లాది మంది లైవ్లీహుడ్స్ కానివ్వండి, ఇతర దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ మన మీద పెనుభారం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పెడుతున్న రిస్ట్రిక్షన్స్ని తూచా తప్పకుండా పాటిస్తాం. అలాగనే మనకి మనం బాధ్యతారహితంగా ప్రవర్తించడం ద్వారా ఇంకా అత్యంత బరువైన రిస్ట్రిక్షన్స్ మన మీద రుద్దకుండా ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మన మీద ఉంది కాబట్టి దయచేసి ఇవన్నీ రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకి మీరు సహకరించడం ద్వారా మీ అందరికీ మెరుగైన సేవలు అందించడానికి ఈ థర్డ్ వేవ్లో తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అలాగనే వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా ఈరోజు అన్ని అత్యంత పెద్ద రాష్ట్రాల్లో ఆల్రెడీ ఫస్ట్ డోస్ వచ్చేసేసి కోవిడ్ వ్యాక్సినేషన్లో 101.1% ఈరోజు ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. అలాగనే సెకండ్ డోస్ కూడా దేశంలోనే దేశ సరాసరి కంటే కూడా సుమారు 6% పైగా అంటే 71% ఈరోజు సెకండ్ డోస్ మనం ఇచ్చుకోవడం జరిగింది. దయచేసి మీ పొలిటికల్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా